ఇక్కడ నేను కేఎఫ్సీ ఆర్డర్ పెట్టుకుందాం వచ్చాను, బట్ వీలైతే ఇక్కడ మనమే ఆర్డర్ చేసుకునేలాగా ఫెసిలిటీ పెట్టారు. సో ఇదైతే ఎలా ఉందో చూద్దాం అండి. ఉన్నారందరూ వ్యూలో ఉన్నారందరూ ఇలాగే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. డైనింగ్ ఉంది, టేక్అవే ఉంది, టేక్అవే అయితే టేక్అవే పెట్టుకోవాలి, డైనింగ్ అయితే డైనింగ్ ఉంది. నేను అనుకుంటాను కాబట్టి డైనింగ్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఏదైనా మనకి స్క్రీన్ మీద ఉన్నది ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈవెన్ మనం సర్చ్ చేసి కూడాను మనం ఆర్డర్ పిక్ చేసుకోవచ్చు. సో నేనైతే వింగ్స్ సర్చ్ చేస్తున్నాను. సో వింగ్స్ సర్చ్ చేసి ఎన్ని కావాలో ఏంటి మొత్తం ప్రైస్తో సహా మనకి క్లియర్గా ఇక్కడ మనకి లిస్ట్తో సహా మనకి వస్తాయి. దాంతోపాటు ఇక్కడ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో దాంతోపాటు మనం ఏమైనా పిక్ చేసుకున్నా, వెబ్సైట్ అయినా ఏమైనా పిక్ చేసుకున్నాం అంటే మనం పిక్ చేసుకొని చూపిస్తుంది. కార్ట్ బటన్ ఉంది కదా, సో కార్ట్ బటన్ మన ఇఫ్ వీఆర్ క్లికింగ్ దట్ వన్, సో ఏమవుతుందంటే మొత్తం మనకి లిస్ట్ ఏవైతే మనం యాడ్ చేసుకున్నామో అవన్నీ మనకి కనిపిస్తున్నాయి. అది కాకుండా మనకి ఇంకేమైనా యాడ్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలన్నా మనకి ఈ లిస్ట్ ఉన్నాయి కదా, హోమ్, చికెన్ బకెట్, బర్గర్, రైస్ బౌల్, ఏదైతే ఉన్నాయో మనకి డివైడ్ డివైడ్ చేసి మనకి మనకి చూపిస్తున్నారు. సో ఇది కాకుండా ఏదైనా పిక్ చేసుకోవాలన్నా ఎలా పిక్ చేసుకోవాలి ఈజీ వేలో మనం పిక్ చేసుకొని దాన్ని ఆడ్ టు కార్ట్ కట్టుకున్న తర్వాత గో టు కార్ట్ క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి మనం ఏంటంటే యాడ్ టు కార్ట్ అయిపోయిన తర్వాత మొత్తం నేనైతే నా బిల్ని నేను చెక్ చేసుకుంటాను ఏవైతే ఉన్నాయో, ఇందులో మనకి ఏవైతే ఏవైతే నేనే యాడ్ చేశానో ఒకటి రిమూవ్ చేయాలని యాడ్ చేసుకోవాలని ఇక్కడ మనం చేసుకోవచ్చు. సో నేను ఒకటి వింగ్స్ మాత్రం యాడ్ చేసుకున్నాను, హాట్ స్క్రిప్ట్స్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. ఎస్, సో దెన్ కన్ఫర్మ్, వన్స్ మొత్తం అంతా మనం కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ ఆర్డర్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్ నెంబర్ అనేది యాడ్ అవుతుంది. మన ఫోన్ నెంబర్ ఒక్కసారి మనం ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్, ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి యూపీఐ అయితే యూపీఐ లేదా మనకి కార్డ్ కావాలంటే కార్డ్ ఏదైనా మనం చేసుకోవచ్చు. నేను యూపీఐ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ యూపీఐ మనకి వచ్చింది కదా, దీన్ని యూ స్క్రీన్ స్కాన్ చేసి నేను పేమెంట్ చేసాను. వన్స్ పేమెంట్ అయిన తర్వాత మనకి ఒక ఆర్డర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆర్డర్ నెంబర్ మనం తీసుకెళ్ళి మనం చూపిస్తే కౌంటర్లో మనం ఏవైతే ఆర్డర్ ప్లేస్ చేసామో అవి మనకి సర్వే చేస్తారు. దిస్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ బ్యాంగ్లూర్ ఫినిక్స్ మాల్. సో మీ దగ్గర కూడా ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ బిలో సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.